ఎస్ దిస్ ఈజ్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మద్యం సేవించడం ఒక ప్యాషన్గా మారింది దుఃఖం సంతోషం మ్యారేజ్ ఏ ఈవెంట్ వచ్చినా ఆ మద్యం సేవించడం ఆనవాయితీగా మారింది ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఎంతసేపు బాడీలో ఉంటుంది సో ఆల్కహాల్ తీసుకున్న తర్వాత బ్లడ్లో అప్ టు సిక్స్ అవర్స్ ఉంటుంది బ్రీత్లో ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది యూరిన్లో ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది సెలైవాలో ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ హెయిర్లో అయితే అప్ టు నైంటీ డేస్ వరకు ఈ ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది సో ఆరోగ్యకరమైన వ్యక్తి ఆల్కహాల్ తీసుకున్న తర్వాత వితిన్ ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఆల్కహాల్ ఎక్స్పీరియన్స్ అనేది పొందుతాడు అంటే కిక్ అనేది పొందుతాడు ఆల్కహాల్ పాయిజనింగ్ అంటే ఏంటి అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే దాన్ని ఆల్కహాల్ పాయిజనింగ్ అంటారు సో ఆ పర్సన్లో మనం చూస్తే ఆల్కహాల్ను తట్టుకునే గుణం అనేది పర్సన్ ఏజ్ సెక్స్ వెయిట్పై ఆధారపడి ఉంటుంది ఆల్కహాల్ పాయిజనింగ్ను ఎలా గుర్తించాలి ఆల్కహాల్ పాయిజనింగ్ ఎలా గుర్తించాలంటే సో ముఖ్యంగా లక్షణాలు చూస్తే వామిటింగ్ ఉంటుంది స్లర్డ్ స్పీచ్ ఉంటుంది అంటే మాటల్లో తడవడం అనేది కనపడుతుంది సో అమ్నీషియా ఉంటుంది అమ్నీషియా అంటే మతిమరుపు ఎక్కువగా ఉంటుంది ట్రబుల్ బ్రీతింగ్ ఉంటుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికరంగా ఉంటుంది హార్ట్ రేట్ అనేది చాలా స్లోగా ఉంటుంది స్వెట్టింగ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది దీనివల్ల డీహైడ్రేషన్కు గురి కావచ్చు సో మెడికల్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి సో మెడికల్ ట్రీట్మెంట్ చూస్తే కనుక మనము సో ఆ పర్సన్కు ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి ఖచ్చితంగా దీంట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెంచాలి విటమిన్స్ వచ్చేసి బి విటమిన్ సి సప్లిమెంట్స్ అనేవి ఇవ్వడం వల్ల ఆల్కహాల్ టాక్సిసిటీ అనేది తగ్గించవచ్చు సో ఇంకోటి ఐవీ ఇంజెక్షన్ అనేది మనకు ఫోమిపజోల్ దీన్ని యాంటీజోల్ అంటాము ఇది మనకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది అప్రూవ్ చేసింది ఇది ఆల్కహాల్కు యాంటీ డోడ్గా పనిచేస్తుంది తర్వాత ఆక్సిజన్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అందించాలి సో కెథిటార్ ద్వారా యూరినరీ బ్లాడర్ను ఎంటీ చేయాలి సో యూరిన్లో ఉండే టాక్సిస్టిన్ అంతా ఆ యూరినరీ బ్లాడర్లోకి వచ్చేటట్టు చేయాలి సో సెల్ఫ్ కేర్ చూస్తే కన ఆల్కహాల్ని ఇమీడియట్గా స్టాప్ చేయాలి తీసుకోవడము సో ఆ పర్సన్ను కూర్చోబెట్టి నిద్రపోనివ్వకుండా చూడాలి అందుకని కీ సిట్టింగ్ అవే కంటున్నాము తర్వాత చూస్తే గనక ఆ పర్సన్ను సైడ్కు పడుకోబెట్టాలి సైడ్కి పెట్టుకోబెట్టి వెచ్చటి క్లాత్తో బాడీని కవర్ చేయాలి సో సైడ్కి పడుకోబెట్టేటప్పుడు ఏదైతే ఇక్కడ చూపించినట్లు నీ అనేది మోకాలు అనేది సో స్టమక్కు సమాంతరంగా పెట్టాలి చెయ్యి అనేది తల కింద ఉండేటట్లు పెట్టాలి సో రికవరీ అయ్యే వరకు ఒంటరిగా వదిలిపెట్టకుండా ఎవరో ఒకరు ఆ పర్సన్ దగ్గర ఉండాలి లైఫ్ సేవింగ్ సపోర్టు ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఆ పర్సన్కు హార్ట్ అటాక్ రావచ్చు వామ్తింగ్ చేసుకున్నప్పుడు నాళాలలో అది వామ్తింగ్ అంతా నిండిపోయి బ్రీతింగ్ స్టాప్ అవ్వచ్చు దీన్ని మెడికల్ పరిభాషలో చాకింగ్ అంటారు సో బాడీ డిహైడ్రేషన్ కావడం వల్ల బ్రెయిన్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ కావచ్చు కోమా అంటారు ఫిట్స్ రావచ్చు హైపర్ థర్మియా రావచ్చు అంటే బాడీలోని హీట్ అనేది చాలా ర్యాపిడ్గా తగ్గిపోతుంది థ్యాంక్ యూ